నమస్కారం. కరోనా మొదలైన వ్యాధులు రావడానికి కారణాలు, పోవడానికి ఆచరణలు. కరోనా వ్యాధి ఇతర వ్యాధులు మానవులకు ఎక్కువగా రావడానికి కారణాలు. ఉదాహరణకు, ఇద్దరు వ్యక్తులు స్నేహం చేయాలన్నా, కలిసి వ్యాపారం చేయాలన్నా వారి మనోభావాలు, అంశాలు, ఆశయాలు సరిపోల్చుకొని చేస్తారు. అలాగే కరోనా మొదలైన వ్యాధులకు మానవ శరీరాలను మంచి ఆవాస యోగ్యంగా తయారు చేసి పెట్టారు 90% మానవులు. కరోనా వ్యాధి ఇతర జబ్బులతో మానవులందరూ కలిసి జీవించాలని అంటుంటారు కొందరు. మానవులు 2000 సంవత్సరాలలో వారు సాధించింది ఏమిటి అని ప్రశ్నించుకుంటే, చదువులు పెరిగాయి, ఉద్యోగాలు పెరిగాయి, హోదా పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, పేర్లు పెట్టినవి పేర్లు పెట్టనివి కలిపి 40,000 రకాల జబ్బులు పెరిగాయి, పంచభూతాలు చెప్పలేనంత కాలుష్యం పెరిగింది, మనిషి ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి పెరిగింది, ఇంట్లో నుంచి బయటకు వస్తే చచ్చిపోతామేమోననే భయం పెరిగింది. ఇది మానవులు 2000 సంవత్సరాలలో తాము సాధించిన ఘనత. ఇదే విధానం కొనసాగితే భూములు, ఇండ్లు రేట్లు పడిపోతాయి. ఎందుకంటే బ్రహ్మగారు చెప్పినట్లు, ఒక పక్క కరోనా మొదలైన జబ్బులు 10 ఊళ్ళను ఒక్క ఊరిగా మారుస్తుంటే, మరొక పక్క మానవులు తమ పనికిరాని జీవన విధానంతో బిడ్డలు పుట్టక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల చుట్టూ తిరగడమే ఇందుకు కారణం. కొన్ని 100 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు చెప్పినది మా విఎస్పిఎన్ స్పోర్ట్స్ కోర్స్ సంస్థలు చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి చెప్పినవి 2-1. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు మానవులు 3 రకాలుగా జీవిస్తుంటారు. మానవ రూపంలో ఉండే దేవుళ్ళు, మానవ రూపంలో ఉండే దెయ్యాలు, మానవ రూపంలో ఉండే మానవులు. దీన్ని ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే, కొందరు సమాజంలో క్లారిటీ పెంచుతుంటారు, మరికొందరు సమాజంలో కన్ఫ్యూజ్ పెంచుతుంటారు, ఇంకొందరు 3 రకం వారు ఎటూ తేల్చలేని పరిస్థితిలో ఉంటారు. సమాజంలో కరోనా మొదలైన జబ్బులు తగ్గాలన్నా, చెడు తగ్గి మంచి పెరగాలన్నా, ఫస్ట్ అండ్ బెస్ట్ క్వాలిటీ మానవులమైన మనం, మానవ రూపంలో ఉండే దేవుళ్ళమైన మనం, సమాజంలో మంచి జీవన విధానం పట్ల క్లారిటీ పెంచాలనుకున్న మనం, మానవుల నుండి వేర్పడి ప్రపంచ మంచిని ఆచరించువారి సంఘంగా ఏర్పడదాము. మంచి జీవన విధానం, అత్యున్నతమైన జీవన విధానం ఆచరిస్తూ ఆరోగ్యంతో, భరోసాతో, ప్రశాంతంతో జీవిద్దాం. మనల్ని చూసి మిగతా 2 రకాల మానవులు మారి మంచి జీవన విధానం ఆచరించేవారు పెరుగుతారు. అప్పుడు మంచి సమాజం ఏర్పడుతుంది. స్వచ్ఛ సమాజాన్ని, ప్రశాంత సమాజాన్ని భావితరాలకు కానుగా అందిద్దాము. ధన్యవాదములు.